నారాయణ నారాయణ నారాయణ. ప్రియమైన మేలు కలిగించే పలుకే ఋతమని విద్వాంసులు కీర్తించారు. లౌకిక వైదిక కర్మలలో కర్తృత్వ అభిమానం లేకుండా ఉండటమే శౌచము, స్నానాదులు మాత్రమే శౌచమని భావించరాదు, మమకారాన్ని విడిచిపెట్టడమే త్యాగము అనిపించుకుంటాయి కదా. అంటే ఇంటిని విడిచిపెట్టడమే త్యాగం కాదు చాలామంది అనుకుంటారు. మానవులకు ఇష్టమైన ధనము ధర్మమే అయి ఉంది, డబ్బులు మాత్రమే ధనం అనుకోకూడదు. పూర్ణమైన జ్ఞాన వైరాగ్యాదులతో విలసిల్లే నేనే యజ్ఞమై ఉన్నాను, జ్ఞానాన్ని ఉపదేశించటమే దక్షిణ అయి ఉంది, ధనాన్ని ఇవ్వటం మాత్రమే దక్షిణ కాదు. బలరాముడు జ్ఞానోపదేశం అనే దక్షిణను ఇచ్చినట్టుగా మనము దశమస్కందంలో చెప్పుకున్నాము కదా. ప్రాణాయామమే శ్రేష్టమైన బలమై ఉంది. భుజబలం మాత్రమే బలం కాదు, ప్రాణాయామ బలం, ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యం అనే 6 గుణాలు నాలో పూర్ణంగా ఉన్నాయి. వాటిని భగమని పిలుస్తారు. నాయందు భక్తి లభించటమే ఉత్తమమైన లాభము. ధనలాభం మాత్రమే లాభం కాదు, ఆత్మస్వరూపమందు భేదం లేదని తెలుసుకోవటమే విద్య అనిపించుకుంటుంది. మానసికంగా బాహ్యంపై ఆధారపడకుండా ఉండటము, దైన్యం లేకుండా ఉండటము మొదలైన గుణాలను శ్రీ అంటారు. ధనం మాత్రమే శ్రీ కాదు, సుఖదుఖాలను అతీతంగా స్వరూపమందు నిష్ట కలిగి ఉండటమే యథార్థమైన సుఖము అవుతుంది. బంధమోక్షాలు తెలిసిన వాడే పండితుడవుతాడు. మనస్సు యొక్క అలజడియే తప్పుదారి అయి ఉంది కదా. సత్వగుణం వర్ధిల్లటమే స్వర్గం అయి ఉంది. పరలోకం మాత్రమే కాదు, తమో గుణం యొక్క ఉద్రేకమే నరకమై ఉంది. ఈ విధంగా స్వర్గ నరకాలను జీవులు ఇక్కడే అనుభవించవచ్చు. గురు సన్నిధి, ఆశ్రమము, దేవాలయము మొదలైనవి సత్వగుణాన్ని వృద్ధి చేస్తాయి కనుక అవే స్వర్గాలు. భగవద్రూపుడైనటువంటి గురువే ఆత్మీయుడై ఉన్నాడు. మనుష్య శరీరము ఇల్లై ఉంది, గుణాలు పూర్తిగా గలవాడు సంపన్నుడై ఉన్నాడు. కేవలం ధనం ఉంటే సంపన్నుడైపోడు, సంతోషము లేనివాడు దరిద్రుడై ఉన్నాడు. డబ్బు లేనివాడు కాడు, జితేంద్రుడు కానివాడు దీనుడై ఉన్నాడు. చిత్తంలో గుణకార్యాలైనటువంటి శబ్దాదులు ఎందు ఆసక్తి లేనివాడు స్వతంత్రుడై ఉన్నాడు. గుణకార్యాల ఎందు ఆసక్తి కలవాడు అస్వతంత్రుడై ఉన్నాడు. ఓ ఉద్ధవ, నువ్వు అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ చక్కని సమాధానాలు చెప్పాను అని శ్రీకృష్ణుడు బోధించాడు. ఇంతటితో 11వ స్కందంలోని 19వ అధ్యాయము సమాప్తము. 20వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో కర్మ, భక్తి, జ్ఞాన యోగాలకు సంబంధించిన విషయములు చెప్పబడ్డాయి. ఉద్ధవుడు ఇలా పలికాడు, ఓ అరవిందాక్ష శ్రీకృష్ణ, కర్మల గుణదోషాలను నిర్ణయించి విధి నిషేధాలను తెలిపే వేదము ఈశ్వరుడవైన నీ ఆజ్ఞ అయి ఉంది కదా. ఇది వాస్తవం. కర్మలో వినియోగించబడే ద్రవ్యము, దేశము, కాలము, కర్మ చేసేవాడి వయస్సు, స్వర్గ నరకాలు అనే వాటిని వేదం బోధిస్తుంది. విధి నిషేధ రూపమైనటువంటి వేదము నీ వాక్కు అయి ఉంది. గుణదోషాల యొక్క వేద దర్శనము లేకుండా ఆ వేదము మానవులకు పురుషార్థ సాధన ఎలా అవుతుంది? అందువల్ల గుణదోష దర్శనము దోషము అనే మాట ఎలా చెల్లుతుంది? ఈ మాటకు అభిప్రాయం ఏమిటంటే, వెనుకటి అధ్యాయంలో గుణదోషాలను చూడటమే దోషమని, గుణదోషాలను అసలే చూడకుండా ఆత్మదర్శనం చేయటం మాత్రమే గుణమని, యథార్థ జ్ఞానమని చెప్పబడింది కదా. మరి వేదాల్లోని అధిక భాగము కర్మనే బోధిస్తున్నాయి. ఆ కర్మను చేయకపోవటం అనేది భగవద్ ఆజ్ఞను ఉల్లంఘించటమే కదా.
గుణదోష దర్శనం చేయకుండా ఆ కర్మను ఆచరించటం అనేది సాధ్యపడదు కదా. ఈ స్థితిలో కర్మ విషయాన్ని ఎలా గ్రహించాలి? కర్మను చేయాలా చేయకూడదా? చేస్తే ఒక దోషము, చేయకపోతే ఒక దోషం అన్నట్లుగా నీ ఉపదేశం నాకు కనిపిస్తుంది కదా. మరి దేనిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు. ఈశ్వర, పితృదేవతలకు, దేవతలకు, మానవులకు ప్రత్యక్షము మొదలైన ప్రమాణాలలో తెలియబడని స్వర్గము, మోక్షము మొదలైన విషయాలలో మాత్రమే కాకుండా సాధన సాధ్యాలయందు కూడా నీ వాక్కు అయిన వేదము శ్రేష్టమైన కన్ను, అంటే తెలుసుకునేటువంటి ఉపాయం అయి ఉంది. ఎందుకంటే నీ ఆజ్ఞ అయిన వేదం వల్లనే గుణదోషాల భేద దృష్టి సిద్ధిస్తుందే కానీ స్వతహా కాదు. పైగా వేదము భేద దృష్టిని చాలా స్పష్టంగా నిరాకరిస్తుంది. ఈ రెండు ఉపదేశాలు పరస్పర విరుద్ధాలు కనిపిస్తూ భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ భ్రాంతిని పోగొట్టు అని కోరాడు. అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, నేను మానవులకు శ్రేయస్సు కలిగించాలని జ్ఞానము, కర్మ, భక్తి అనే మూడు యోగాలను ఉపదేశించాను. ఏ శాస్త్రంలో అయినా కూడా ఇంకొక శ్రేయస్సాధనము లేనేలేదు. ఈ మూడిటిలో కర్మలపైన, వాటి ఫలాలపైన విరక్తి చెందిన సన్యాసులకు జ్ఞానయోగం వర్తిస్తుంది. విరక్తి లేకుండా విషయాలయందు ఆసక్తి కలవారికైతే కర్మయోగము తప్పక చేయదగిందై ఉంది. ఏ వ్యక్తికైతే ప్రయత్నం లేకుండానే నా గాథలు, నా పూజలు మొదలైన వాటి యందు శ్రద్ధ కలుగుతుందో, వైరాగ్యం లేకపోయినా అధికమైన విషయాసక్తి ఉండదో, అటువంటి వాడికి భక్తి యోగం సిద్ధిని కలిగిస్తుంది. ఏ యోగం సిద్ధిని కలిగిస్తుంది, ఏమేం చేస్తే అనటానికి స్వామి చెప్తున్నారు. నా గాథలను వినటము, మననము చెయ్యటము మొదలైన వాటిపై శ్రద్ధ కలగదో అంతవరకు కర్మలను చేయాలి. ఫలాపేక్ష లేకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ నన్ను యజ్ఞాలతో ఆరాధించే వ్యక్తి కామ్యములతో కూడినటువంటి నిషిద్ధ కర్మలను చేయకపోతే స్వర్గ నరకాలను పొందడు. స్వధర్మాన్ని ఆచరిస్తూ పాపాచరణానికి దూరంగా రాగాది దోషాలు లేకుండా ఉండే సాధకుడు ఈ లోకంలో, ఈ దేహంలో ఉండగానే ఆత్మసాక్షాత్కారాన్ని లేదా నాపై భక్తిని సులభంగా పొందుతాడు. అంటే ఇంకోపారి వినండి దీన్ని. మీరు ఇంకోపారి వింటే మీకు బాగా అర్థమవుతుంది. నేను వింటూనే ఉండాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఫలాపేక్ష లేకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ నన్ను యజ్ఞాలతో ఆరాధించే వ్యక్తి కామ్యములతో కూడినటువంటి నిషిద్ధ కర్మలను చేయకపోతే స్వర్గ నరకాలను పొందడు. స్వధర్మాన్ని ఆచరిస్తూ పాపాచరణానికి దూరంగా రాగాది దోషాలు లేకుండా ఉండే సాధకుడు ఈ లోకంలో, ఈ దేహంలో ఉండగానే ఆత్మసాక్షాత్కారాన్ని లేదా నాపై భక్తిని సులభంగా పొందుతాడు అని ఇక్కడ చెప్పుకొని వస్తున్నారు. నారాయణ నారాయణ నారాయణ.